దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణ పుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఎంత మీనింగ్ ఉంది, ఎంత బాగుంది, ఎంత చక్కటి కల్ ఎంత బాగా అన్నమాచార్యులు వారు దాని యొక్క లయని చక్కగా స్వరాన్ని పెట్టారు. నిన్న నేను పెళ్ళికి వెళ్తే స్వామి మీరు చాలా బాగా ధర్మం కోసం పాటుపడుతున్నారు అని ఆయన తన పరిచయం చేసుకుంటే మీరు మీ పరిచయం అన్నారు. నేను అన్నమాచార్య వంశీకుందండి అన్నారు. ఏం పేరు అంటే రాఘవ అన్నమాచార్య, కొండ మీద కీర్తన చేసేవారు, ఏకాంత సేవలో యోచుదానంద. మేము ముగ్గురు ఉన్నామండి అన్నదమ్ములు, మేము ముగ్గురు ఒక్కోసారి ఒక్కొక్క పాడుతున్నాం. సో మనము భక్తులు సంతోషపడే పనిచేయాలి, భగవంతుడు సంతోషం కంటే కూడా. భక్తులు ఎప్పుడు సంతోషపడతారు? నువ్వు భగవంతుడు దగ్గర అయితే అంతే. భగవంతుడు ఏం చెప్పాడో అది నువ్వు చేస్తే భక్తులు సంతోషపడతారు. భగవంతుడు ఏం చెప్పాడు? మన్మన మద్భక్తో మద్యాజి మాం నమస్కురు. 9వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 2 సార్లు చెప్పారు ఈ శ్లోకం. నువ్వు నన్నే మనసులో పెట్టుకో. 9:26లో చెప్తారు, యత్క రోషి యథ స్నాసి యజ్జుహోసి దాసియత్ ఎత్త పస్ససి కౌంతేయ తత్కృష్ మదర్పణం. నువ్వు ఏం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏం తిన్నా, ఏ దానం చేసినా మదర్పణం నాకు అర్పించు. అంటే ఏంటి ఇక్కడ చెప్పేది? మధ్యలో మనం ఉండకూడదు. మనం అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఇల్లు ఎవరిది అని అడిగితే ఏం చెప్తాం? మాది అనం కదండి అంటావా? అంటే ఊరుకుంటే నేను బాగుంటా. చాగంటి గారు చెప్పారు, ఒక బాగా రిచ్ మ్యాన్ ఇంట్లో పనివాడు ఉన్నాడు. ఆయన ఏదో అమెరికా వెళ్ళాడు పిల్లల దగ్గరికి. వెళ్తే అక్కడ మామిడి తోట అది ఉంది, వీడికి అండగారు ఇంట్లో లేరుగా, ఇక్కడ ఒకడే ఉన్నాడు, ఆయన కుర్చీలో పడుకుంటున్నాడు. ఇడు మా ముని అటు వెళ్తూ ఎవరిది ఇల్లు అన్నాడు. మాదే నాదే అన్నాడు. మునికేం తెలుసు, ఆ ఊరు కాదు, వెళ్తా వెళ్తాలి, తోట బాగుంది, ఇల్లు బాగుంది, వాడు తోటమాలి, నాది అన్నాడు. నిన్న అమ్మాడు ఊళ్ళో వాళ్ళందరితో నాది నాది అని చెప్పేశాడు. అందరూ అవుననుకున్నారు. హఠాత్తుగా ఒక రోజు నా కారు ఆగింది. వీడు కులాసాగా ఆయన సీట్లో కూర్చుని డోర్ పేపర్ చూస్తున్నాడు. బయట బయట వాళ్ళు, ఏ ఎవరైనా లోపలికి వెళ్తాం అని అడగకుండా వెళ్తాం అన్నారు. ఎవరిని? ఓనర్. ఓ ఏదో జరిగిందన్నమాట, తేడా కొడుతుంది అని ఆయన లోపలికి వెళ్ళి తలుపు తీసుకొని వాడు కుర్చీలో బాగా పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అయితే మనం వీడిని ఇక్కడ నమ్మకంతో ఉండరా అని చెప్తే వీడు దీన్ని నాది అనుకుంటూ బతుకుతున్నాడని ఆ బ్యాగ్ తీసి బయట పడేసి గెట్ లాస్ట్ అన్నాడు. వీడు అక్కడ ఉండుంటే ఆయన తినేదల్లా వీడు తినేవాడు. ఏసీ కారులో డ్రైవరు తోలుతాడు, ఓనర్ ఒక్కడికే ఏసీ వద్దాడు. ఏసీకి ఆడికి రాదా, డ్రైవర్కి కూడా ఏసీ వద్దుగా, అవునా? అలాంటి ఓనర్తో ఉండబట్టేగా ఏసీ వచ్చేది. ఆ ఓనర్ గారు తిన్నాక వీడు తింటాడుగా, ఇప్పుడు రోడ్డు మీద పోయింది పోదు, అవునా? అలాగే ఈ ప్రపంచం భగవంతుడిది, మంద కాదు. ఇల్లు నాది కాదు, ఈ ఒళ్ళు నాది కాదు. మనం అగ్ని కొంపలో ఉన్నాం. ఓనర్ గారి పేరు చెప్తా, ఎవరిది ఇల్లు? ఆయనది. తవ దాసోహం దాశరదే. ఎప్పుడు నీది 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 అన మన దరిద్రం. సుబ్రహ్మణ్యం గారు మంచోళ్ళు, పిల్లల్ని అడగండి ఇది నాది అని మొదలెడతాడు. కానీ నమ్మాల వారు చెప్పారు, ఒక్క రోజులో నువ్వు ఎన్నిసార్లు నా అనే పదం వాడతావో అవన్నీ రాసుకుంటాడు. ఎవరు? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా చూసి గుప్తంగా రాసేవాడు. నేను శ్రీరంగం వెళ్తే చిత్రగుప్తుడు చూడొచ్చు. ఆ క్యూలైన్లో వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవచ్చు. ఓకే, ఆ చిత్రగుప్తుడు రాసి ఏం చేస్తాడంట? మీరు ఉదాహరణకి ఇవాళ 20 సార్లు నా అన్నారనుకోండి,
రెండు కొమ్ముల జంతువుల జన్మలో 10 వస్తాయి. రెండు కొమ్ముల జంతువులు ఏంటి? ఆవు, గేదె, మేక ఉన్నాయి కదా, ఎలాంటివి అలాంటివి 10-20 సార్లు అండి. అలా మన లైఫ్ లాంగ్లో ఎన్ని సార్లు అంటాం? అన్ని జన్మలు అందుకే వస్తారు. అర్థమైందా? అందుకనే నమ్మాల వారు ఆ తమిళంలో చెప్పేప్పుడు నా అనే పదం అంటే ఎక్కడ అంటుకూడదు అని ఆయన మనము మనది అన్నారట. నా అనడానికి కూడా చెప్పడానికి కూడా అనలేదట. అందుకనే చిన్నప్పుడు నేను 5th ఉన్నప్పుడు పాట పాడేవాడిని స్కూల్లో. సాయంత్రం కూడా అందరినీ కూర్చోబెట్టి, ఒరే నువ్వు పాట పాడు, నువ్వు కథ చెప్పు అని మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు మా మాస్టర్. సో ఆ పాటలో నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూదిమి గలవారంతా మను కొడుకులు ఏంటో అంటూ చాలా వండర్ఫుల్ సాంగ్. సో అందువల్ల మనం ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. వదులుకోవడానికి చూడాలి తప్ప పెంచుకోవడానికి చూడకూడదు, మ్యాక్సిమం తగ్గించుకోవడానికి చూడాలి. ఎందుకని, నేను ఈ సమోసా దాని ఏమంటారు రసగుల్లా అది వదిలేస్తే కొందరు అపోజ్ చేశారు. ఇప్పుడు వచ్చాడే బాలుగాడు, వీడు వీడియో చూసి మీరు అది వేసేస్తుంటే వద్దు 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 అని అరిచాను నేను. ఎందుకు వదిలేశారు బాబు రసగుల్లా, ఎందుకు వదిలేశారు మీరు అన్నాడు. వదిలి వదిలేయాలి కదరా, ఇది వదలడం. నేను కాశీ ఓటే కదా అయోధ్యలో వదిలేశాను, ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒకటి వదిలేస్తూ ఉంటాను. ఎందుకంటే దీన్ని వదిలేయాలిగా ఫైనల్గా, దీన్ని వదిలేయాలిగా ఫైనల్గా. ఇది వదిలేసే లోపల ఈ ప్రపంచం పట్ల మోహాన్ని ఆశని వదిలేయాలి. రసగుల్లా కనబడద్ది, ఓ రైట్ మనం కాశీలో వదిలేసాం తినకూడదు. ఇష్టమే ఐస్ క్రీమ్ ఇష్టం లేదండి, నాకు చాలా ఇష్టం. అందులో దాని ఏమంటారు బటర్ స్కాచ్ ఇంకా ఇష్టం. కానీ 10 అయింది తిన్నగా, నిన్న ఇంత తెచ్చిచ్చారు పెళ్ళికి వెళ్తే ఇంత, నేను తిన్నగా మీరు తిన్నాను. సో వదిలేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు ఫైనల్గా దీన్ని వదిలేస్తాంగా. ఈ బాలీ చెప్పాడు, వీడు సంస్కృత విద్యాపీఠంలో చదువుతాడు. అన్నిటికంటే ముఖ్యమైనది వాడు చెప్పాడు, ప్రపంచంలో సహజంగా బాడీ వదిలేసేది ఒకే ఒక జీవి ఉంది, జాతి. అంటే అది పాము, తెలుసా మీకు పాము? అది 20 నిరాహారంగా ఓ చెట్టు మీద ఉండి దాన్ని శరీరాన్ని వదిలేస్తున్నాను. నువ్వు తీసుకొచ్చి ఏం పెట్టినది ఎందు, దాన్ని తీసుకొచ్చి మనం చంపామనుకో అప్పుడు సర్పదోషం వస్తుంది. మన ఇంటికి వస్తేనే పావును చంపాలి, పనికొట్టుకునే చంపకూడదు. మనుషులు ఎంత దిగజారిపోయారంటే టెక్నాలజీ ఎక్కువ అయిపోయి దాదాపు భూమి మీద 45% జీవులు లేకుండా చేశారు, తెలుసా? వెరైటీస్ లేవు, అన్ని పొట్లకి వెళ్ళిపోయినాయి ఈ శ్మశానంలోకి, ఈ మూవింగ్ గ్రేవ్యార్డ్లోకి అన్ని పంపించారు. ప్రపంచంలో క్రూర జంతువులని కొన్నిటి పేరు పెట్టారు, పులి అని, క్రొకడైల్ అని, సింహం అని. కానీ వీటన్నిటికంటే పెద్ద క్రూర జంతువు ఏది? మనిషి. షార్క్ చేప చాలా ప్రమాదకరమైంది, సంవత్సరానికి 15-20 మనుషులు చంపేద్ది, తెలుసా మీకు? కానీ అంతకంటే ప్రమాదకరమైన జంతువు సంవత్సరానికి 12 షార్క్ చేపలు చంపేస్తుంటుంది. ఏంటది షార్క్ చేపలేమో 12 మనుషులు చంపుతున్నాయి, ఈ మనిషి 12 షార్క్ చేపలు చంపేస్తున్నాడు. భూమి మీద ఏ జీవి మనిషికి అపకారం చేయదండి, మనిషి ఒక్కడే అన్ని జీవులకు అపకారం చేస్తాడు. వాడు మనిషి అని చెప్పుకోవడానికి పనికిరాడు ప్లీజ్ నానా. అందుకని మనం నేర్చుకుందాం, మనకున్న అవగుణాలను మార్చుకుందాం, కొత్త విషయాలను మనం మన జీవితంలో కూర్చుకుందాం, మంచి వాళ్ళని చేర్చుకుందాం. అర్థమైందా? నేను చెప్తాను 12 ఆరు కాదు, 12 ఒకే సాధన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రైట్, కానీ 12 ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తా, 12 మీరు బ్రహ్మముహూర్తంలో లేవాలి, మీకు అర్థమవుతుందా? 12 ఎక్కడ ఒక్కరోజు బ్రేక్ అవ్వకూడదు, నీ ప్రాణం పోతుందా సరే. మార్నింగ్ 4:30 నువ్వు రెడీ అయిపోయి ఉండాలి, 4:30 to 6 అంటే ఆల్మోస్ట్ సూర్యుడు వచ్చే వరకు నువ్వు ధ్యానం చేస్తావా, తపస్సు చేస్తావా, శ్లోకాలు చదువుతావా, భక్తి చేస్తావా, ఆ సాధన కంటిన్యూ అవ్వాలి. అలా 12 ఇయర్స్ చేయాలి. గుడ్ 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 అందుకనే మనకి మహాభారతంలో ధర్మరాజు చెప్తాడు, ఎవడు అదృష్టవంతుడంటే
ఎవడన్నా వాడు ఎండుకు తినేవాడు అదృష్టవంతుడు అంటే.